सुवर्ण भूमि शबरीमल महापादयात्र मरी हैदराबाद नुंडि प्रारंभमैतुंदि। मरी यात्र गत 15 संवत्सराल नुंडि यात्र कोनसागुतुंदि। मा गुरुगारैनटुवंटि कीशेशुलु वेणुगोपाल गुरुस्वामी ఆశీస్సులతోటి వారు చూపించినటువంటి బాటల మరి ఈ రోజు సువర్ణభూమి శబరిమల మహాపాద యాత్ర ఘనంగా విజయవంతంగా వారు స్వర్గస్థులైనప్పటి నుండి ఇప్పటివరకు 11 సంవత్సరాలు ఈ యాత్రను కొనసాగిస్తున్నాం। మరి ఈ యాత్రకు ఎంతో మంది ఎన్నో రకాలుగా మాకు సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి సంవత్సరం 350 మంది స్వాములను ఈ యాత్రలో తీసుకోవడం జరుగుతున్నది। మరి ఈ సంవత్సరం కొద్దిగా తగ్గించి ఇంచుమించు 200కు చేరే సంఖ్యను ఈ రోజు తీసుకోవడం జరుగుతున్నది। మరి ఇది ఎంతో మహత్తరమైనటువంటి యాత్ర। ఇది జీవితంలో ఒక్కసారైనా శబరిమలకు మహాపాదయాత్ర ద్వారా వెళ్ళాలనేటువంటి సంకల్పం ప్రతి ఒక్క స్వామికి అయ్యింది। కావున ఈ యాత్ర ప్రతి రోజు మరి ఒక 35 నుంచి 40 కిలోమీటర్లు మహాపాదయాత్ర చేసేటటువంటి సాములు వీరెంతో పుణ్యాత్ములు ధన్యులు। ఎందుకంటే వారుకున్నటువంటి విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి మరి ప్రతి రోజు కష్టపడుతూ భగవంతునికి నేను అర్పించుకోవాలనే భావంతోటి ఈ రోజు యాత్ర కొనసాగుతుంది। మరి నిజంగా ఈ సాములకు మరి ఎంత పొగిడినా తక్కువనే, ఎన్నిసార్లు వారికి ధన్యవాదాలు చేసినా తక్కువనే। ఎందుకంటే ఈ రోజుల్లో హైటెక్ యుగంలో ఒక గంట లోపల కేరళకు చేరేటటువంటి దీన్ని సౌకర్యాన్ని వదులుకొని మరి ఈ రోజు కష్టమైనటువంటి ఎంతో ఇబ్బందులైనప్పటికీ కూడా మరి నియమ నిష్ఠలతోటి ఈ యాత్రను కొనసాగించేటటువంటి యాత్ర మా గురువారులు కీశేశులు వేణుగోపాల్ గురుస్వామి చూపించినటువంటి బాటలో మరి వారి ఆశీస్సులతోటి వారు మా మధ్యనే ఉండు ప్రతిరోజు మాకు ఆశీర్వాదం చేస్తూ ఈ యాత్రను కొనసాగించే శక్తిని మాకు భగవంతుడు ప్రసాదిస్తున్నాడు, మా గురువారులు ప్రసాదిస్తున్నారు। మరి ఈ యాత్రకు ప్రతి ఒక్కరు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం। మరి యాత్ర ఈ రోజు హైదరాబాద్ నుంచి ప్రారంభమైంది। మరి 6 రోజుల క్రితం బాన్సువాడ కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఈ యాత్ర ప్రారంభమైంది, ముఖ్యంగా ఆడికెళ్లి। మరి ఈ రోజు బాన్సువాడకి లెక్క పెట్టుకుంటే 7వ రోజు, హైదరాబాద్ నుంచి మొదటి రోజు మరి ఈ రోజు రాత్రికి శంషాబాద్ అయ్యప్ప స్వామి ఆలయంలో చేరబోతున్నాం। ఇప్పుడు ఇక్కడ నుండి ప్రారంభిస్తున్నారు। ఇక్కడ మా సాములు యాత్ర సహకరించినటువంటి సాములు పెద్దలందరి చేతుల మీదుగా జెండా ఊపడం జరుగుతుంది। ఇక ఒక క్షణాల లోపలనే యాత్ర ప్రారంభమవుతుంది। స్వామియే శివమయ్యప్ప।